ఏదో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బెదిరిస్తే నాయకుల్ని చంపితే పార్టీ ఏదైపోతుంది అనుకుంటా మీరు చాలా పరపాటు పడుతున్నారు అయ్యా ఫ్యాక్షన్ రెడ్డి మీ తండ్రి కూడా ఇట్టన అనుకున్నాడు మీ తాత కూడా ఇట్టన అనుకున్నాడు ఏమైంది చివరికి గుర్తుపెట్టుకో ఎక్కడికి పోదు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎక్కడ పారిపోలం కాదు మేము ధైర్యంగా నిలబడతాం ప్రజల తరపున మేము పోరాడతాని ఈ ప్రభుత్వాన్ని కూడా నేను హెచ్చరిక జారీ చేస్తూ ఇప్పటికి 27 మందిని అతి దారుణంగా మీరు చంపేస్తం జరిగింది ఇంకా పక్కన చూడండి అచ్చెన్ నాయుడు గారి దగ్గర నుంచి కొల్లు రవీంద్ర గారు ఏమి తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి గారు ఏమి అక్కడ ప్రభాకర్ రెడ్డి గారు ఏమి ధూళిపాలి నరేంద్ర గారు ఏమి ఇట్లా ఎంత అన్యాయంగా దొంగ కేసులు పెట్టి ఈ రోజు మా నాయకుల్ని కార్యకర్తలు హెరాస్ చేస్తే మేము వెనక్కి తగ్గుతాం అనుకుంటున్నారా అయ్యా మేము సింహం లాంటి వాళ్ళం మిమ్మల్ని మేము వదిలిపెట్టాం వేటాడతామని కూడా ఇక్కడున్న నాయకులు నేను హెచ్చరిక జారీ చేస్తున్నా ఎస్ మీరు మంచి పని చేయాలంటే అభివృద్ధి చేయండి రాయలసీమకు 10 పరిశ్రమలు తీసుకురండి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయండి మీరు చేతగానాలు కనుకనే ఈరోజు మా కార్యకర్తల పైన మా నాయకుల పైన ఎదురుదాడి చేస్తున్నారు బీ కేర్ఫుల్ సమయం వస్తుంది అప్పుడు ఎవరినో పట్టుకోవచ్చు ఎవడో కాపాడతారు అనుకుంటే మట్టుకు అటు పక్కన రాజకీయ నాయకులేమి లేదంటే రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్న అధికారులేమి వాళ్ళందరికి తగిన గుణపాఠం అని చెప్పి బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తూ ఇది చాలా బాధాకరం ఇద్దరు నాయకులు ఈ రోజు ఒకే కుటుంబానికి చెందిన అన్న తమ్ముడిని ఇంత దారుణంగా చంపుతారు నిజంగానే చాలా బాధాకరం ఎస్ తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబంతో అండగా నిలబడతాం అన్ని రకాలుగా కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత కూడా నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను కుటుంబాన్ని కూడా నేను హామీస్తం జరిగింది ఇంతేకాదు ఓపికని ఇంకా మీరు శిక్షించొద్దండి పరీక్షించొద్దండి మళ్ళీ మీరు చాలా ఇబ్బంది పడిపోతున్నారని ఇక్కడున్న కొంతమంది కుక్కలకి నేను హెచ్చరిక జారీ చేస్తూ మీడియా మిత్రులకి ఇప్పుడు నేను ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను మీడియా మిత్రులకి ఏం ప్రశ్న లేవా ఏమేంటి సాక్షి వాడు లేడా ఎక్కడున్నాడు ఏం నో క్వశ్చన్స్ ఉన్నారు కదా ఇక్కడ చాలా మంది మీ పార్టీకి చెందిన నాయకులే మీ పార్టీకి చెందిన నాయకులే జిల్లాలో ఉన్నారు కదా బాగా మరుగుతున్నాయి కదా ఈ మధ్యన పెద్ద సవాల్ ఇస్తున్నారు కదా ఛాలెంజ్ అన్నారు కదా ఎస్ పెట్టు సిబిఐ గారి పెట్టా మొగాడు వస్తే నువ్వు అంతేగాని పారిపోయి రాజీనామా చేస్తారు రాజీనామా చేస్తాను నీ రాజీనామా పత్రం నాకెందుకయ్యా నేను పేర్లు చదవమంటావా శ్రీకాంత్ రెడ్డి రాజేశ్వర్ రెడ్డి దామోదర్ రెడ్డి ఆయనతో పాటు 15 మంది ముద్దాలు ఉన్నారు ఇక్కడ ఈ పేర్లు ఎవరు చెప్పారు సొంత కుటుంబ సభ్యులు ఇప్పుడే చెప్పారు నాకు వాళ్ళే చెప్పారు నాకు ఇప్పుడు వాళ్ళ ముద్దాయిలు వాళ్ళపైన ఎందుకండి ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలే ఎందుకండి ఈ ప్రభుత్వం ఇప్పటివరకు అరెస్ట్ చేయాలని అడుగుతున్నా 25 గంటలైంది ఇప్పటికి 25 గంటలు ఇప్పటికి ఎందుకు యాక్షన్ తీసుకోవాలో చెప్పమానండి ఎందుకు తీసుకోవాలా అంటే దీని వెనకాల ఎవరున్నారు తెలిసిపోతుంది ఎవరెవరికి ఫోన్ కాల్స్ నడిచాయో తెలిసిపోతాయి చిన్నాన్ని చంపినోడే చిన్నాన్ని చంపినోడే ఈరోజు ప్రజలను చంపుతున్నాడు అలాంటి పరిస్థితి వచ్చింది ఆంధ్ర రాష్ట్రం బయట పెట్టుకోనండి ఎవరు చెప్పారు నీకు ఎమ్మెల్యే గారు చెప్పారా ఎమ్మెల్యే గారు చెప్పారా నీకు ఎమ్మెల్యే గారు చెప్పారమ్మా నేను సూటిగా అడుగుతున్నా ప్రశ్న ఇది ఎమ్మెల్యే గారు చెప్తే ఓకే బయటకు పెట్టండి అయ్యా ఇది ఫ్యాక్షన్ దాడి అనేది క్లారిటీగా తెలుస్తుంది రాయలసీమలో పాత కక్షలు ఫ్యాక్షన్ అంటారయ్యా వీళ్ళిద్దరు పైకి వస్తున్నారు గ్రామంలో అద్భుతమైన అభివృద్ధి చేస్తున్నారు గ్రామాన్ని కంచుకోటగా మార్చినందుకే దారుణంగా చంపేశారు ఈరోజు అదే జరిగింది ఇక్కడ ఇంకేది కాదు అంతేనా ఉంటా నమస్కారం.